హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుట్నాలతో మురుకులు ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్ట్ ఉంటాయి. పుట్నాలు బియ్యం పిండి కలిపి చేశాను. ఇట్లా మనం నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత టేస్ట్ ఉంటాయి పుట్నాలతో చేస్తే. ముందుగా మనము ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొడి ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని జల్లెడ పట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పుట్నాల పౌడర్కి రెండు సగం కానీ బియ్యం పిండి పోసుకోవచ్చు. నేనైతే రెండు సగం పోసాను, చాలా టేస్ట్ వచ్చాయి. అది కూడా బియ్యం పిండి కూడా ఇలా జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి రెండు కలిపి. దాంట్లో కొద్దిగా వాము చేతితో ఇట్లా నలిపి వేయాలి ఫ్లేవర్ కోసము. కారము సరిపడంత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు ఇలా చూసుకొని వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొంచెము. ఇలా అన్నీ వేసుకొని ముందుగా మనము కలుపుకోవాలి పిండిని అంతా. వాటిని నీళ్ళు పోయకుండా ఫస్ట్ ఈ కారం ఉప్పు అన్నీ కలుపుకొని పెట్టుకున్నాక వాటర్తో కలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఎలాగంటే మనము దీంట్లో నువ్వులు కూడా నేను హాఫ్ కప్పు పోసుకున్నాను. నువ్వులు చాలా మంచివి కదా, నేను చాలానే పోసాను. ఇట్లా నువ్వులు వేసి పెట్టుకోవచ్చు. వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి మనము చపాతి పిండిలాగా కొద్దిగా గట్టిగానే తట్టుకుంటే సరిపోతుంది. పక్కకు పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి, బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ దాన్ని మూత పెట్టుకోవాలి పక్కకు. ఇలా కూడా మనము దీని మీద కూడా జాలిగంట ఉంటుంది కదా, దాంట్లో పైన కూడా వేసుకోవచ్చు, లేదంటే కవర్ పైన ఒత్తుకోవచ్చు. ఇలాగా నేను సన్నవి పెద్దవి చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇవైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.